హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తెలంగాణలో కొత్తగా 424 కోవిడ్ కేసులు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,350 కరోనా పరీక్షలు నిర్వహించగా 424 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 653,626 చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,849 చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 449 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు 642,865 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,912 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సో చూసారు కదా, ఇక డెత్ రేషియో చూస్తే 0.58% ఉంది. ఇక రికవరీ రేట్ చూస్తే 98.35% ఉంది తెలంగాణలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా వ్యాక్సినేషన్ డీటెయిల్స్, కోవిడ్ కేసెస్ డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వెబ్సైట్ లింకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి.